హలో అండి, ఎలా ఉన్నారు? సండే కదా, చికెన్ లేకపోతే ఎట్లా చెప్పండి. ఇంకా సరేలే అని చెప్పేసి మా వారు వెళ్ళి నాటుకోడి అయితే తీసుకొచ్చారు. నా స్టైల్లో నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను. రండి చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ముందుగా అయితే నాటుకోడిని ఒక కేజీ దాకా ఉందండి. దీన్ని అయితే శుభ్రంగా 4 సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నాను. నార్మల్ కోడైనా ఏ కోడైనా నాకు ముందు ఆవగలు పెట్టుకోవడం అలవాటు. ఇంకా కడుక్కున్న తర్వాత పొయ్యి మీద పసుపు ఉప్పు అయితే వేసేసుకొని ఆవగల్లు అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఉదయం పూట మనకి ఎన్ని పనులు ఉంటాయో, ఇడ్లీ అయితే ఆల్రెడీ చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా ఆ తర్వాత లంచ్లో కోసం అని చెప్పేసి అన్నం కూడా వండేశాను. పెరుగు కూడా ఎండాకాలం కాబట్టి తొందరగానే తోడుకుంటుంది. ఏం లేదు, జస్ట్ ఒక్క పచ్చిమిరకాయ గుచ్చామంటే 1-2 గంటల్లో పెరుగు కూడా తోడు పెట్టేసుకోవచ్చు. ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదాము. ఇంకా మనం మసాలాలు ఎక్కువ ఏమీ అక్కర్లేదండి. మామూలుగా అయితే చికెన్ కర్రీలో అయితే కొంచెం బాయిలర్లు అయితే కొబ్బరి ఎక్కువ వాడతాం కదా, అలా కాకుండా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, 1 టమాటా, దాంతోపాటు 1.5 గ్రాముల అల్లం, 1.5 గ్రాముల చునులపాయలు. అల్లం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అదే క్వాంటిటీ చునులపాయలు కూడా తీసుకోవాలి, అదే క్వాంటిటీ కొబ్బరి కూడా తీసుకుంటాను. ఇంకా వాటన్నిటిని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు. నాటుకోడి కూర చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ కరివేపాకు వేసుకున్నా అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆవగల్లు కూడా అయిపోయింది, కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అదే బాండిలో కడగకుండానే పెట్టేసాను ఏంటో అనుకోవద్దు. హౌస్ వైఫ్ కష్టాలు మీకు తెలిసిందే కదా, ఎన్ని గిన్నెలను తోముతాం చెప్పండి. ఇంకా టకటక ఆ గిన్నెలోనే 1-4 గంటల నూనె అయితే వేశాను. 4 గంటల నూనె అనుకోవద్దు, కర్రీ టేస్ట్ ఉండాలంటే కేజీ కోడి కాబట్టి ఆ మాత్రం నూనె పడుతుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేపుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఇందాక మిక్సీలో కూడా వేసాం కదా ఉల్లిపాయ పేస్ట్. మరి ఎక్కువైతే కూర తీపి వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు వేపుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది. మనము చార్వాలాగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా కానీ ఉల్లిపాయ, టమాటాలు ఇట్లా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల గుజ్జుగుజ్జుగా బాగుంటుంది. ఆ గ్రేవీ కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఈ విధంగా వేపుకున్నా అంటే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇంకా ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకుందాము. నేనైతే సంబార కారం వాడుతున్నాను. కొంతమంది గొడ్డు కారం, కూర కారం అని చెప్పేసి అది వాడతారు. సంబార కారం వేయడం వల్ల దీంట్లో మసాలా దినుసులు అవి ఉంటాయి కాబట్టి నాటుకోడి కూరకి ఫ్లేవర్ బాగుంటుంది. 4 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. గుంటూరు కారం కాబట్టి మంట ఎక్కువగా ఉంటుంది. మీరు కావాలంటే మంట తక్కువ కారం అయితే 5-6 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పోసుకుంటాం కదా. ఆ తర్వాత ముక్కలను కూడా వేసేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి. నీళ్లు వెంటనే పోయకూడదు, ఆయిల్లో ముక్కలు 5-10 నిమిషాల పాటు వేగాలి. మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా వేపుకున్న తర్వాతే మనం నీళ్లు పోసుకోవాలి. ఆవగల్లు పెట్టకపోతే మాత్రం నీళ్ళంతా ఇనికే అంత వరకు ఉంచుకోవాలి ముక్కల్ని ఈ విధంగా మసాలాలో. ఇంకా బాగా వేపుకున్న తర్వాత నీళ్ళైతే 1-2 చెంబులు నీళ్ళైతే పోసుకుంటున్నానండి. వీడియో తీసే ఆత్రంలో చూసారా ఎంత స్టెంట్లు అయితే చేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఇలాంటివి ఏం పట్టించుకోకండి. ఇంకా కిచెన్ అంతా శుభ్రం చేసేసుకొని ఇంక 2 చెంబులు నీళ్ళైతే పోసేసుకున్నాను. నీళ్లు పోసేసుకొని మూత పెట్టుకొని 1-20 నిమిషాలు వదిలేయాలండి. బాగా ఆ కోడిలో ఉన్న సారమంతా కర్రీలోకి వచ్చేస్తుంది. ఇంకొకసారి టేస్ట్ చేసేసి ఉప్పు అయితే కొంచెం తక్కువ సరి పట్టిద్దని చెప్పేసి ఉప్పు కూడా వేసేసాను. తర్వాత ఒక మధ్య మధ్యలో తిప్పుకుంటూ 1/2 అవర్ తర్వాత కొత్తిమీర, గరం మసాలా చల్లడం చూపించడం మర్చిపోయాను. చల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.